జైల్లో పెట్టారు నేను బాధపడడం లేదు డెమోక్రసీలో ఇటువంటి పరిణామాలు జరుగుతుంటాయి అందులో ఒక రాజకీయ పార్టీలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నా మీద ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు పెట్టుకుంది కాబట్టి నేను దీనికి భయపడే ప్రశ్న లేదని చెప్పి తెలియజేస్తున్నాను జరిగినటువంటి సంఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ నా స్వగ్రామం మాది ఈ రోజు రాజకీయ కుటుంబం కాదు 1978 లోనే మా సొంత చిన్నాన్న ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడయ్యాడు మా సోదరులు ఎర్రనాయుడు గారు తర్వాత నేను నాకు తోడుగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లో కొనసాగిస్తున్నటువంటి తీరు గాని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విధానం గాని ప్రజా సమస్యలపైన పోరాటం గాని దీనన్నిటికీ మించి ఒక సిద్ధాంతానికి ఒక పార్టీకి కట్టుబడినటువంటి కుటుంబంగా రాష్ట్రంలో దేశంలో విదేశాల్లో పేరున్న సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడ గ్రామ పంచాయతీ ఎప్పుడు యునానిమస్ గా అవుతున్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు మొన్న కూడా యునానిమస్ అవ్వాలని నేను కోరుకోలేదు ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ దుర్మార్గుల యొక్క పాలనలో ఎవరినో ఒకరిని పెట్టి పోటీ పెడతారని మెంటల్గా ప్రిపేర్ అయ్యాం దానికి సిద్ధపడ్డాం ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే సమాజానికి తెలియాలి ఆ రోజు నేను నిమ్మాడలో నా ఆఫీసులో 4 మండలాల పంచాయతీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్నాను పర్యవేక్షిస్తున్నాను ఆ సందర్భంలో ఎవరైతే నిమ్మాడ సర్పంచ్ వైసీపీ మద్దతుతో వేయాలని అనుకున్నారో ఆ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు సొంత మేనమామ నా ఆఫీస్కి నా ఇంటికి వచ్చారు మనది ఎప్పుడు యునానిమస్ అవుతుంది మేము చెప్పాం మీరు కూడా ఒకసారి చెప్పండి అని ప్రెజర్ చేస్తేనే నేను ఫోన్ చేశాను ఫోన్ సంభాషణ కూడా ఇది నేను ఊహించలేదు ఫోన్ రికార్డ్ అవుతుందని కూడా నేను ఊహించలేదు రికార్డ్ చేసినటువంటి సంభాషణ మీరు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రధానికం చూశారు దానిని నేను బెదిరించినట్టుగా ఆ సాయంత్రం ఒక వ్యక్తి నామినేషన్ వేయడానికి అవకాశం లేనప్పుడు మన రాష్ట్రంలో వ్యవస్థలు ఉన్నాయి అందులో పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థని కంప్లైంట్ ఇచ్చి వారిని తీసుకెళ్లి నామినేషన్ వేయాలి పంచాయతీలు అంటే ఏ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ గ్రామంలో ఉండాలి ఆ రోజు ఒక వ్యక్తి నేను చాలా బాధ ఎక్కడ పడుతున్నానంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి యొక్క చరిత్ర కానీ ఆ వ్యక్తి యొక్క పేరు కానీ నేను చెప్పదలుచుకోలేదు కానీ అటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో పోలీసులు డిఎస్పి సిఐ పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి నిమ్మాడ తీసుకొచ్చి గలాబా సృష్టించిన సంగతి గుర్తుపెట్టుకోవాలి అయినా మా వాళ్ళు తప్పు చేయలేదు ఎవరికైతే నామినేషన్ చెప్పి తీసుకొచ్చారో వారితో నామినేషన్ వేయించుకోండి మీరు వెళ్ళడానికి వీలు లేదంటే ఆ రోజు ఈ సంఘటన జరిగితే నా మీద దీనికి నేనే ఉసిగెళ్ళిపోయాను నా మీద హత్య నేరం కింద కేసు పెట్టు ఇది భావ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎవరైతే ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చారు వారికి కనీసం జ్ఞానం లేకపోయినా సరే ఈ జిల్లాలో వైఎస్ఆర్కి చెందినటువంటి ముఖ్య నాయకులు ఉన్నారు పేర్లు కూడా చెప్తున్నాను ధర్మాన ప్రసాద్ ధర్మాన కృష్ణదాస్ ఈరోజు ఎవరైతే స్పీకర్గా ఉన్నారో తమ్మినేని సీతారాం మీ యొక్క అనుభవం ఏమైంది ఎక్కడో సంఘటన జరిగితే సంబంధం లేనటువంటి వ్యక్తులకి మీరు అత్యాచారం కింద కేసు పెడితే మీరు కనీసం స్పందించకపోతే రేపు పరిణామాలు ఎలాగుంటాయి ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు రాజకీయాలు ఒకలాగా ఉండవు ఎప్పుడు ఒకే ప్రభుత్వం అధికారంలోకి ఉండదు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు
ఈరోజు ఇటువంటి పరిణామాలు రేపు జరిగితే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి అడుగుతున్నాను. నేను తప్పు చేయలేదు, చేయవలసిన అవసరం కూడా నాకు లేదు. ఈరోజు ఎస్పీ అమిత్ బర్గర్, అసలు నేను సిగ్గుపడుతున్నాను ఆ పేరు చెప్పడానికి. అమిత్ బర్గర్ గారు, మీరు ఎస్పీగా అన్ఫిట్. మీరు ఆ ఉద్యోగం చేసే ముందు మీ కాకి డ్రెస్ను గుర్తుపెట్టుకోండి, మీ భుజం మీద ఉన్నటువంటి స్టార్స్ను గుర్తుపెట్టుకోండి, మీ టోపీ మీద ఉన్నటువంటి మూడు సింహాలను గుర్తుపెట్టుకోండి. మీరు అసలు ఆ పోస్ట్కి అర్హులు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి 6 సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక వ్యక్తి, ఊరు మీదకి ఒక వ్యక్తి బహిరంగంగా మీ అందరి సమక్షంలో అచ్చెన్నాయుడిని కుటుంబ సభ్యుల్ని చంపుదాం, కర్రలు కత్తులు పట్టుకొని రండని మీ నాయకత్వంలో పిలిపించి మా ఊరి మీదకి దండయాత్ర చేస్తే కనీసం స్పందించినటువంటి నువ్వు కాకి బట్టలకు అర్హుడవని చెప్పి నేను అడుగుతున్నాను. ఎస్పీకి అర్హుడవని అడుగుతున్నాను. మీరు ఎంత ఉద్యోగం గురించి, మీ పోస్టింగ్ గురించి ఇంత దిగజారిపోతే ఈరోజు వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం, మీ కాకి డ్రెస్ శాశ్వతం. ఇటువంటి దారుణాలు జరిగాయి. ఈ దారుణాల్లో మేము కంప్లైంట్ ఇస్తే కనీసం సిగ్గు బాధ ఆవేదన పడుతున్నాను. కంప్లైంట్ తీసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. దీనంతటికీ తగిన మూల్యం చెల్లిస్తారు. ఈరోజు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచన చెయ్యాలి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనికి కొన్ని టీవీలు కూడా నా మీద అభియోగం ఏంటి, నేను ఫోన్లో బెదిరించాను. ఈరోజు మీ సమక్షంలో నేను మాట్లాడినటువంటి సంభాషణ మీరు అన్ని టీవీలు డిబేట్ పెట్టండి. ఆ సంభాషణలో ఒక్క వరడైనా సరే, ఒక్క వరడైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎస్పీకి బెదిరించానని ఈరోజు కేసు కట్టారే. మీరు ఎవరైనా సరే ఒక్క వరడైనా అందులో బెదిరింపని మీరు చూపిస్తే, మీకు తెలివి లేకపోతే నిష్ణాతులైనటువంటి వారికి లేకపోతే న్యాయవాదులకి ఎవరికైనా తెచ్చి మీరు ఆ సంభాషణ చూసి నేను బెదిరించానని ఒక పాయింట్ ఉందని మీరు చెప్తే ఇక్కడే రాజకీయాలను శాశ్వతంగా వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. రాజకీయాలు జోలికేపాను. ఆ రోజు నేను రిక్వెస్టింగ్గా మన ఊరు సాంప్రదాయం, ఈ సాంప్రదాయాన్ని పాటిద్దాం. ఇది నా ఆలోచన కాదు, మీ కుటుంబ సభ్యుల ఆలోచన. మీ మామ తమ్ముడు వచ్చి నాకు ఫోన్ చేయమంటే చేశానని చెప్పి నీకు ఇష్టం లేకపోతే నామినేషన్ వేసుకొని కూడా చెప్పాను. దాన్ని బెదిరింపంటారా? దానికి కొన్ని టీవీలు, ఇక్కడ ఎన్టీవీ ఉందో లేదో నాకు చెప్పలేను, కొన్ని పేపర్లో కొన్ని టీవీలు పేర్లు చెప్పలేను. ఎన్టీవీ నేను బెదిరించానని విపరీతంగా స్క్రోలింగ్ లేశాను. ఆ యాజమాన్యానికి కూడా నేను అడుగుతున్నాను, అది బెదిరింప? ఇటువంటి తప్పుడు సమాచారం ఇవ్వడం న్యాయమా ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏది ఏమైనా సరే అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీకి కట్టుబడినటువంటి వ్యక్తి. నేను ఈ ప్రభుత్వం అరాచకాలు, ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రానికి దేశానికి ప్రజలకు చేసినటువంటి నష్టానికి నేను పోరాటం చేస్తాను. అయితే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి, సింహాన్ని బంధించారు. సింహాన్ని బంధించి మొత్తం పంచాయతీలన్నీ నామినేషన్ లేకుండా విత్డ్రాల్ చేయించి యునానిమస్ చేసుకోవాలనుకున్నారు. ఆ కార్యకర్తలు ధైర్యంగా ఎన్ని ఒత్తిళ్లు చేసినా, 1-2 దగ్గరలు భయపెట్టి చేశారు, కానీ ఒత్తిళ్లు చేసినా అందరూ పోటీలో ఉన్నారు. కార్యకర్తలకి నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలకు కూడా వ్యవస్థలు చెడిపోయాయి, ప్రభుత్వం కక్ష సాధింపు చర్య, ముఖ్యమంత్రి జ్ఞానం లేకుంటున్నాడు. దీనికి పరిష్కారం ఏంటి? ప్రజల ఓటు హక్కు. ప్రజల ఓటు ద్వారే ఈ ముఖ్యమంత్రికి మెడలు వంచాలి, ముఖ్యమంత్రికి తలపొగరు దించాలి. అందుకే ప్రజలారా విఘ్నతతో ఓటేయండి, మంచికి న్యాయానికి ధర్మానికి ఓటేయండి. ఈ ముఖ్యమంత్రికి భరతం పట్టండి సందర్భంగా తెలియజేస్తూ నేను వారం రోజులు జైల్లో ఉన్నానని బాధ లేదు. ఒక కాజు గురించి వెళ్ళా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక పోరాటం చేసి వెళ్ళాను. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. పోలీస్ వ్యవస్థ, మా దగ్గర ఒక సీఐ పేకాట క్లబ్బులు నడుపుతున్నాడు, బ్రోతలిజం చేస్తున్నాడు, ఆయనకు అడ్డు లేదు. నువ్వు పేకాట క్లబ్బులు నడుపుకున్నా అడిగేవాడు లేడు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ దగ్గరుండి నువ్వు డబ్బులు తీసుకొని పెర్మిట్లు లేకుండా పంపిస్తున్న అడ్డు లేదని అక్కడ వ్యక్తులు ఎలాగ చెప్తే అలాగా నువ్వు వ్యవహరించడం చాలా దారుణం. ఈరోజు డీజీ